హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఖచ్చితమైన, నిజమైన, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే క్రిందున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆలని పెట్టుకోండి. ఇక ఈ వీడియోలో మనం 16వ విడత ఉచిత రేషన్ అనేది ప్రారంభం కాబోతోంది. ఈ 16వ విడత ఉచిత రేషన్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇస్తారు, అలాగే ఈసారి ఏ సరుకులు ఇస్తారనే దాని గురించి కూడా తెలుసుకుందాం. అలాగే మనకు ఈరోజు ఏంటంటే రైతుల ఖాతాలు అందులో కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి. మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేవి ఈరోజు రాబోతున్నాయి అన్నమాట. దాని గురించి ఒక రైతుకి ఎంత వస్తుందనే దాని గురించి అయితే కూడా మనం విడుదల అయితే తెలుసుకుందాం. అలాగే మనకు జగనన్న వసతి దీవెన గురించి వచ్చి చాలామంది ఎదురు చూసాము. మళ్ళీ కూడా ఈ పథకం అనేది వాయిదా వేశారు, మళ్ళీ ఎప్పుడు ఇస్తారనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ముందుగా మనం ఉచిత రేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం, తర్వాత మనము రైతుల గురించి అయితే మాట్లాడుకుందాం. మనం చూసుకున్నట్లయితే నేటి నుంచి 16వ విడత ఉచిత రేషన్ అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. నేటి నుంచి 16వ విడత ఉచిత రేషన్ మనకేంటంటే ఈరోజు నుంచి మనకు 16వ విడత ఉచిత రేషన్ అనేది ప్రారంభం కాబోతోంది. మనకు నిన్నటితో ఈ 15వ విడత ఉచిత రేషన్ అనేది ముగియడం జరిగిందనమాట. మనకు 17వ విడత ఉచిత రేషన్లో చూసుకుంటే మనకు మనిషికి 5 కేజీల బియ్యము, 1 కిలో శనగలు అనేవి ఇవ్వడం జరిగింది. మనకు మామూలుగా అయితే కందిపప్పు ఇవ్వాలి, కందిపప్పు అనేది స్టాక్ లేని కారణంగా ఏంటంటే మనకు శనగలు అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక 16వ విడత ఉచిత రేషన్ అనేది ఈ రోజు నుంచి ప్రారంభమైంది. మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారని చూసుకుంటే ఈ రోజు నుంచి మనకు 25వ తారీఖు వరకు అయితే మనకు 25వ తారీఖు వరకు అయితే మనకి 16వ విడత ఉచిత రేషన్ అనేది ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోపు అనేది ఈ ఉచిత రేషన్ అనేది తీసుకోండి. అలాగే మనకు ఈ రేషన్కి సంబంధించి ఉచిత రేషన్కి సంబంధించి డోర్ డెలివరీకి సంబంధించి మనకు రైస్ కార్డులు అనేవి మ్యాపింగ్ చేస్తున్నారు. మనకు జనవరి నుంచి ఏంటంటే ఈ ఏవైతే మనకు పాత రేషన్ కార్డులు ఉన్నాయో అవి పనిచేయవు. మనకు కొత్త రైస్ కార్డులు ఏవైతే ఇచ్చారో ఆ రైస్ కార్డులు మాత్రానికి పనిచేస్తాయన్నమాట. మనకు పాత రేషన్ కార్డులు అనేవి పనిచేయవు. ఈ కొత్త రైస్ కార్డుల ద్వారానే మనకు ఈ మ్యాపింగ్ అనేది చేస్తున్నారు వాలంటీర్లు మన ఇంటి దగ్గరకు వచ్చి. ఈ మ్యాపింగ్ అనేది పూర్తయితేనే మనకు ఓటీపీ ద్వారా మన మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోవాలి. ఈ మ్యాపింగ్ చేసేటప్పుడు మనకు మన మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది చెప్తేనే మనకు జనవరి నుంచి మనకు ఈ రేషన్ అనేది పంపిణీ చేస్తారనమాట. అలాగే చూసుకుంటే మనకు రేషన్ వాహనాలకు కూడా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మనకు జిల్లాల వారీగా మనకు రేషన్ ఇన్ని ఇన్ని వాహనాలు అయితే అవసరమవుతాయి అనేసి అయితే మనకు చెప్పడం జరిగింది. ఇంకా అఫీషియల్గా అప్లికేషన్ అయితే విడుదల చేయలేదు, అలాగే ఆన్లైన్ లింక్ కూడా ఇవ్వలేదన్నమాట. అవన్నీ ఇచ్చిన తర్వాత మన ఛానల్లో మరొక వీడియో వస్తుంది, అందరూ కూడా ఆ విధంగా అయితే మనకు రేషన్కి సంబంధించి వాహనాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక చూసుకుంటే మనకు 16వ విడత ఉచిత రేషన్లో ఏ సరుకులు ఇస్తారని చూసుకున్నట్లయితే మనకు 16వ విడత ఉచిత రేషన్లో మనకు మనిషికి 5 కేజీల బియ్యము, 1 కేజీ శనగలు అనేవి ఇస్తారనమాట. ఈ విధంగా అయితే ఇస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థులకు సంబంధించి ఏంటంటే స్కూల్లో ఏంటంటే అక్టోబర్కు సంబంధించి ఏంటంటే మనకు విద్యార్థులందరికీ కూడా బియ్యము, శనగలు, కోడిగుడ్లు, చిక్కీలు ఇవన్నీ కూడా మనకు విద్యార్థులకు అయితే పంపిణీ చేస్తున్నారు అనమాట. అవి కూడా మీరు తెచ్చుకోవచ్చు, మీ స్కూలు మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూళ్ళకు వెళ్ళి మీరు ఆ సరుకులు కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు 16వ విడత ఉచిత రేషన్ అనేది ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. మనకు రేషన్ షాపులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయితే అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉచిత రేషన్ అనేది తెచ్చుకోండి. ఇక్కడ రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు సున్నా వడ్డీ కింద ఏంటంటే మనకు ఒక్కో జిల్లాకు సంబంధించి దాదాపు 100,000 మంది వరకు లబ్ధిదారులు అయితే ఉన్నారనమాట. ఇక్కడ అర్హులైన రైతులందరూ కూడా మనకు కడప జిల్లాకు సంబంధించి చూసుకుంటే మనకు అర్హులైన రైతులు ఏంటంటే 80,581 మంది ఉన్నారు. సున్నా వడ్డీ పథకం కింద 17 కోట్లు అయితే ఈరోజు అయితే జమ చేయబోతున్నారు. మనకు రూపాయలు 100,000 లోపు ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకు లబ్ధి అనేది చేకూరబోతుంది అనమాట. మనకు బ్యాంకుల్లో ఎవరైతే 100,000 రూపాయలు లోన్ అనేది తీసుకుని 2019-20 ఖరీఫ్ సీజన్లో మనకు ఎవరైతే బ్యాంకుల్లో పంట రుణం అనేది తీసుకుని మనకు సక్రమంగా వడ్డీతో పాటు చెల్లించారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. 100,000 రూపాయలు అంతకంటే తక్కువ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకి వడ్డీ డబ్బులు అనేది ఈరోజు మనకు పడిపోతాయన్నమాట. ఎవరైతే రైతులు అకౌంట్ ఇచ్చారో మనకు ఈ లోన్ తీసుకునేటప్పుడు కూడా అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చుంటారు కాబట్టి అకౌంట్లోనే డబ్బులు అనేది పడి ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా మనకు కడప జిల్లాకు సంబంధించి చూసుకుంటే 80,000 మందిని అయితే అర్హులుగా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే మనకు లిస్ట్ అనేది మీకు ఈ లిస్టులో మీ పేరుందా లేదా అని మీరు చూసుకోవాలనుకుంటే మీరు వ్యవసాయ కార్యాలయానికి, రైతు భరోసా కేంద్రానికి కానీ లేకపోతే సచివాలయం కానీ వెళ్ళి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈరోజు 11 గంటలకైతే మనకు డబ్బులు అయితే ఎవరైతే 100,000 రూపాయల లోపు అయితే రుణం తీసుకున్నారో 100,000 రూపాయలు రుణం తీసుకొని సక్రమంగా బ్యాంక్కి అయితే కట్టారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు అనేది పడిపోతున్నాయన్నమాట. ఈరోజు ఉదయం 11 గంటలకైతే ప్రభుత్వం మనకు ఈ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది అన్నమాట.
మనకు ఈ విధంగా రైతులందరికీ సంబంధించి మనకు సున్నా వడ్డీ కింద 80,000 మంది రైతులకు 17 కోట్లు అనేది ఈరోజు ఉదయం 11 గంటలకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారనమాట. ఇక మనము లాస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు వసతి దీవెన ఏంటంటే నిన్నటి వరకు కూడా మనకు ఇస్తామనేసి చెప్పడం జరిగిందనమాట. మనకు అప్డేట్ అయితే ఏమీ లేదు, మనకి ఏంటంటే అఫీషియల్గా చెప్పలేదు అనమాట. కానీ మనం ఇస్తామని అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు షెడ్యూల్ ప్రకారం మనకు ఇది ఎప్పుడో ఆగస్టులోనే ఇవ్వాల్సింది. కానీ కోవిడ్ కారణంగా ఏంటంటే వాయిదా వేయడం జరిగింది. స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా ఓపెన్ కాలేదు కాబట్టి మనకు ప్రభుత్వం కూడా దీని పట్ల ఏంటంటే మనకు అశ్రద్ధ అయితే చూపించిందనమాట. మనకు చూసుకుంటే మనకు 19వ తారీఖున ఇవ్వాల్సింది అనమాట. ఆగస్టు 19వ తారీఖున జగనన్న వసతి దీవెనకు సంబంధించి మనకు 10,000 రూపాయలు అనేది సాయం చేయాల్సింది. కానీ కోవిడ్ కారణంగా ఏంటంటే ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది. మనకు ఈ పథకం కింద ఏంటంటే మనకు షెడ్యూల్ ప్రకారం మార్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏంటంటే నవంబర్17వ తారీఖున ఖచ్చితంగా ఈ వసతి దీవెనకు సంబంధించినటువంటి తల్లులకు మనకు బీటెక్ పీజీ ఆ పైన చదివే వాళ్ళకి ఏంటంటే 10,000 రూపాయలు, మనకు ఐటీఐ చదివే వాళ్ళకి ఏంటంటే మనకు 5,000 రూపాయలు, మనకు పాలిటెక్నిక్ చదివే వాళ్ళకి ఏంటంటే 7,500 రూపాయలు అయితే వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది. కానీ మనకు నిన్నటి వరకు కూడా మనకు ఈరోజున ఇస్తారనేసి అయితే మనకు చెప్పడం జరిగింది. నిన్న కూడా మన ఛానల్లో అయితే ఒక వీడియో అనేది రావడం జరిగింది, ఖచ్చితంగా ఇస్తారనైతే అనుకున్నాం. కానీ లాస్ట్ మినిట్లో మనకు వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు ఇస్తారనే దాని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ మనకు వాయిదా పడింది కదన్న, మళ్ళీ ఎప్పుడు ఇస్తారని అడగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనకు వాళ్ళకి అప్డేట్ ఇవ్వడానికి మళ్ళీ కూడా నేను ఈ వీడియోలో కూడా ఈ వసతిని గురించి అయితే చర్చించడం జరుగుతుందన్నమాట. మనకు మార్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏంటంటే మనకు ఆల్రెడీ జగనన్న విద్యా దీవెనకు సంబంధించి కూడా మనకు ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకుంటూ ఉన్నారు 19-20కి సంబంధించి. అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ కూడా కరెక్షన్ అనేది చేస్తున్నారు. వాటన్నిటికీ సంబంధించి ఏంటంటే మనకు ఖచ్చితంగా డిసెంబర్లో అయితే ఈ జగనన్న వసతి దీవెన అనేది ఖచ్చితంగా అమలు చేస్తామనేసి అయితే చెప్పడం జరిగిందనమాట. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అఫీషియల్ నోట్ అయితే ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఇస్తారు. ఆ రోజున మీకు ఖచ్చితంగా నేను తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఈ వసతి దీవెన గురించి అయితే చాలామంది ఎదురు చూసాము, స్టూడెంట్స్ అందరూ కూడా మనకు చాలామంది చాలా రకాలైనటువంటి డౌట్లు కూడా అడగడం జరిగింది. ఎప్పుడు ఇస్తారు, ఏంటి, రేపు ఖచ్చితంగా ఇస్తున్నారా లేదా అనేసి కూడా అడగడం జరిగిందన్నమాట. మనం కూడా ఖచ్చితంగా ఇస్తారని అనుకున్నాం మార్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే. కానీ మనకేంటంటే మళ్ళీ కూడా వాయిదా అనేది వేయడం జరిగింది. నిన్నటి రోజున మనకు సాయంత్రం అయితే తెలియడం జరిగింది అనమాట. నిన్నటి రోజున సాయంత్రం మనకు నోట్ అయితే రావడం జరిగింది. జగనన్న వసతి దీవెన అనేది వాయిదా వేస్తున్నాం అనేసి అయితే మనకు డిసెంబర్లో అయితే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కలిపి ఇస్తామనేసి అయితే మనకు ప్రభుత్వం తరపు నుంచి అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. మనకు కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు, డిసెంబర్లో కూడా కన్ఫామ్గా ఇస్తామనేసి అయితే ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మనకు డిసెంబర్లో అయితే ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఈ వసతి దీవెన మరియు విద్యా దీవెన రెండు కలిపి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి మీకు ఈ విషయం తెలియజేయడానికి నేను మళ్ళీ కూడా జగనన్న వసతి దీవెన గురించి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ వివరాలని చెప్పడానికి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.